ఎన్నికల పరిలో నిలిచిన అభ్యర్థులకు పార్టీలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. వరుస సెలవులు రావడంతో పోలింగ్ కు ఓటర్లు డుమ్మా కొడతారేమోనన్న భయం వాళ్లను వెంటాడుతోంది. ఎన్నికల సంఘం ఎంత అవగాహన కల్పించినా కూడా ఓటు వేయడానికి బద్దకించే కొంతమంది సెలవు పేరుతో పోలింగ్ కు దూరంగా ఉంటారేమోనని ఆందోళన పడుతున్నారు. గెలుపోటముల లెక్కలు వేసుకుంటూ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న అభ్యర్థులకు పోలింగ్ వీక్ లో ఉన్న హాలిడేస్ లిస్ట్ చూసి టెన్షన్ మొదలైంది. పోలింగ్ లో పాల్గొంటారని ప్రభుత్వం సెలవు ప్రకటిస్తే ఆ రోజు పెట్టేపేడ సర్దుకుని చాలా మంది సొంతళ్లకు హాలిడే ట్రిప్స్ కో వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటి ప్రమాదమే ఈసారి ఎన్నికల్లో కూడా కనిపిస్తోంది. పోలింగ్ రోజే కాకుండా అదనంగా మరో రెండు సెలవులు కలిసొస్తే ఓటర్లను నియోజకవర్గాల్లోనే ఉంచడం కష్టంగా మారుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. ఆ రోజు గురువారం. ఎన్నికల సంఘం ఇప్పటికే ఏప్రిల్ 11ను హాలిడేగా ప్రకటించింది. రెండో శనివారం, ఆదివారం ఎలాగూ సెలవు రోజులే. మధ్యలో మిగిలింది శుక్రవారం మాత్రమే. ఆ ఒక్కరోజు లీవ్ పెట్టుకుంటే వరుసగా 4 రోజులు కలిసొస్తాయి. బుధవారం రాత్రి సొంతళ్లకు లేక టూరిస్ట్ ప్లేసులకో వెళ్లిపోతే ఆ ప్రభావం గురువారం జరిగే పోలింగ్ పై ఖచ్చితంగా పడుతుంది. అసలే ఎండాకాలం కావడంతో 4 రోజుల పాటు హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకుంటే అభ్యర్థుల జాతకాలు మారిపోతాయి. తెలంగాణలో డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. శుక్రవారం పోలింగ్, ఆ తర్వాత 2 రోజులు హాలిడేస్ వచ్చాయి. దీంతో ఓటు వేయకుండా చాలా మంది ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 73.20% పోలింగ్ నమోదు కాగా హైదరాబాద్ లో 50% కూడా నమోదు కాలేదు. ఉద్యోగుల్లో చాలా మంది టూర్లకు వెళ్లడమే పోలింగ్ తక్కువ నమోదు కావడానికి కారణం. ఈసారి కూడా అలాగే జరుగుతుందేమోనన్న టెన్షన్ అభ్యర్థులను, పార్టీలను వెంటాడుతోంది.